జగనేవన్ ప్రభుత్వం భూకబ్జాలు చేశాడా, బ్యాంకు లోన్ తీసుకుని ఎగ్గొట్టాడా సుజా చౌదరి లాగా? తెలుగుదేశం వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఈ దొంగలు మీరు చూడండి, ఎంక్వైరీ చేయండి. ఆయన భూకబ్జీ చేశాడా? నేను నాన్న ఇప్పుడు తలుచుకుంటే పోసాన్ని ఇప్పుడు మెడబట్టుకు లెక్కలగలదు, ఈడీ లెక్కలగలదు, జేడీ లెక్కలగలదు, ఎవడో లెక్కలగలదు. అట్లా తయారైపోయి వ్యవస్థ అన్న సిబిఐ ఎంత దరిద్రంగా తయారైందో ఎగ్జాంపుల్ ఇంటే మొత్తం చూశారుగా. ఎమ్మటే కదా కేంద్రం తీసిపారేసింది, సిబిఐ ఆఫీసర్ తీసిపారేసింది. అవినీతి చేస్తున్నా కదా, అవినీతి జడ్జీలు లేరా, అవినీతి సిబిఐ ఆఫీసర్ లేరా, అవినీతి పోలీసులు లేరా, అవినీతి రాజకీయ నాయకులు లేరా, ఎవరు అవినీతి ప్రజలు లేరా? అవినీతి అన్ని వ్యవస్థలో ఉన్నాయి. కక్ష కాదు, గురుగారు ప్రతిపక్ష నాయకుడి మీద కోడికెత్తు పొడిచి వాళ్ళు చెప్పిన లెటర్ తీసిన మహానుభావులు మనవాళ్ళు. ఏది నోట్లో లింగాలు తీస్తారే, అలా వాళ్ళ జేబులో లెటర్లు తీశారు. ఏది జేబులో లెటర్ పెట్టుకుంటే వాడు ఫస్ట్ పొడిచినప్పుడు అన్ని ఎత్తికారు, అప్పుడు లేదు లెటర్. అవునా? కొంచెం చూసుకోండి మీరు, క్లిప్పింగ్ దొరుకుతాయి. అప్పుడు లేవు ఏమి, ఏదో చిన్నది చిన్న కత్తి ఏదో బుడ్డ ఉంది ఇంకోటి, అది దొరికింది. తర్వాత పోలీస్ సెకండ్ మీటింగ్ పెట్టినప్పుడు కొత్తగా అదిగో ఇలాగ ఇలాగ పేపర్ వచ్చింది. ఎలా ఉంది ఆ పేపరు? ఏమి ఇదిగో వాళ్ళ జేబులో లెటర్ పెట్టుకుంటే లేదు. ఇదిగో ఎలా పెట్టుకోవాలా ఆ సీన్ అనేవాడు లెటరు, కత్తి పొడిచినోడు తీస్తే ఎలా ఉండాలి లెటరు? ఇదిగో ఇన్ని మడతలు ఉండాలా? కానీ పోలీసులు చూపించారు లెటరు, ఒక్క మడతనుందా? లెటర్ లేండి ఏమైనా పుడతాయండి. లింగాలు ఎలా వస్తాయి నోట్ నుంచి? నోట్ నుంచి బంగారం ఎలా వస్తుంది? నోట్ నుంచి బంగారమే వస్తుంది. ఏది పేగుళ్ళొచ్చి నోట్ నుంచి లింగాలే వస్తున్నాయి. పేపర్లు రావా? జగన్ అరెస్ట్ చేయదా? ఆఫ్టర్ జగన్ తలుచుకుంటే, చంద్రబాబు తలుచుకుంటే జగన్ ఆఫ్టర్ ఇంటి రామారావు చెప్పినటువంటి జగన్ చెప్పలేడా? ఇంటి రామారావు చెప్పాడు చంపి ఏమన్నారు తెలుసా? పైగా ఇండియా టుడేలో అమర్నాథ్ కే మీనని పెద్ద ఫేమస్ రిపోర్టర్ జర్నలిస్ట్ ఉన్నాడు, అతనికి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఎన్టీఆర్కి విలువలు లేవు, చూసుకోండి మీకు కావాలంటే దొరుకుతుంది అది. ఏది ఎన్టీ రామారావు పార్టీలో దూరి, ఎన్టీ రామారావు పొడిచి, ఎన్టీ రామారావు చంపి పార్టీ లాక్కొని తన ముఖ్యమంత్రి అయ్యి ఎన్టీ రామారావుకి విలువలు లేవు అంటున్నాడయ్యా. అదే కదా పాత. సో మీరు అంటే ఈ టాపిక్ ఇప్పుడు జరుగుతుంది వైఎస్ వివేకానంద నానా, చంద్రబాబు కంటే ఇంకా పైన ఎవరు లేడు ఇండియాలో, ఇంకా లేడు, ఏమైనా చేయగలడు. ఈ కెన్ డూ ఎనీథింగ్. సో అంటే ఇప్పుడు టీడీపీ చంద్రబాబు గారి పైన ఆరోపణలు వస్తున్నాయని చెప్పేసి పలానా పోసాన్ గారు అయితేనే మాట్లాడగలుగుతారని? చంద్రబాబు గారి మీద ఆరోపణలు రాకపోతే నువ్వు కంగారు పడాలా? వస్తే కంగారు అర్థం. పుతమ సుందరి గారా, మహాత్మా గాంధీయా, దొంగ అతను వివేకానంద పేరే ఎత్తలా, వివేకానంద రెడ్డి పేరే ఎత్తలా, ఈసీ ఎందుకు పంపించింది?